హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను అండి. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. ఆడవారు వేసుకునే గాజులు, వాటి ఫలితాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవారు గాజులు ఎలా వేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవాలన్న ఆచారం అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారు అందంగా ముస్తాబవ్వటంతో పాటు చేతులకు నిండుగా గాజులను వేసుకోవడం సాంప్రదాయంగా మారింది. ఒక రకంగా చెప్పాలంటే ఆడవారికి ఇష్టమైన ఆభరణాల్లో గాజులు కూడా ఒకటి అని చెప్పాలి. అందుకే పెళ్ళైన ప్రతి స్త్రీ చేతులకు నిండుగా గాజులను వేసుకుంటారు. ఈ గాజులే స్త్రీ సౌభాగ్యాన్ని సూచిస్తాయి. కానీ ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో చేతులకు గాజులను వేసుకోవడం అనేది నామోషిగా ఫీల్ అవుతున్నారు. ఏదో పల్లెటూర్లలో సిటీలలో ఉండే కొందరు ఆడవాళ్ళు మాత్రమే ఖచ్చితంగా గాజులను ధరిస్తున్నారు. ఇక ఆఫీసులకు వెళ్ళే ఆడవారు మాత్రం ఒక చేతికి వాచ్, మరో చేతికి ఒక గాజు మాత్రమే వేసుకుంటున్నారు. మరికొందరు ఆడవారు అయితే కేవలం పెళ్ళిళ్ళు, పండుగలు, ఫంక్షన్లకి మాత్రమే గాజులను వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ళంతా చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి, చేతికి మట్టి గాజులను వేసుకోవాలి. ఒకవేళ బంగారు గాజులు ఉంటే అవి ధరించినప్పటికీ మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి. మట్టి గాజులు వేసుకోకపోతే లక్ష్మీ కటాక్షం ఉండదు. ఈ మట్టి గాజుల్లో కూడా కొన్ని కలర్స్ ఉన్న మట్టి గాజులు వేసుకుంటే చాలా మంచిది. రెడ్ కలర్ గాజులు వేసుకుంటే సుమంగళి తత్వం, అలాగే మీ పనులన్నీ కూడా మంచి కాన్ఫిడెన్స్తో చేస్తారు. అలాగే బంగారం రంగు ఉన్న మట్టి గాజులు వేసుకుంటే విశేషంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది. కాబట్టి ఆడవాళ్ళు ఎల్లప్పుడూ రెడ్ కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఎల్లో కలర్ ఉన్నటువంటి మట్టి గాజులను తప్పనిసరిగా వేసుకోవాలి. స్త్రీలు ఎప్పుడు కూడా బ్లాక్, బ్లూ, గ్రే కలర్ గాజులు అస్సలు వేసుకోకూడదు. బ్లాక్, బ్లూ కలర్ గాజులు వేసుకుంటే మాత్రం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీ కొత్తవి మట్టి గాజులు ధరించాలనుకున్నప్పుడు సోమవారం లేదా బుధవారం ధరిస్తే చాలా మంచిది. మట్టి గాజులు ధరించేటప్పుడు కనీసము అరడోసను మట్టి గాజులైనా ధరించాలి. రెండు చేతులకు కలిపితే అరడోసన్ గాజులైనా ఉండాలి. అరడోసన్ కంటే ఎక్కువ ఉన్న పర్వాలేదు. ఇలా గాజులను ధరించడం ద్వారా సైంటిఫిక్గా కూడా చాలా ఉపయోగం ఉంటుంది. ఆడవారు చేతులకు గాజులు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఈ గాజుల వల్ల శరీరంలో రక్త ప్రసరణ, అంటే మణికట్టు భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ వేగంగా పెరుగుతుందంట. దీనికి కారణం మణికట్టు భాగంలో రాపిడికి గురి కావడమే. అంతేకాదు చేతులు అటు ఇటు కదలడం వల్ల, గాజులు వెనక్కి ముందుకి కదలడం వల్ల బ్లడ్ వెసల్స్కు మంచి మసాజ్ అవుతుంది. దాంతో రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. గాజులు వేసుకున్న ఆడవారిలో అలసట చాలా తక్కువగా వస్తుందంట. అంతేకాదు వీటి వల్ల శరీరంలో శక్తి పెరుగుతుంది. తద్వారా ఒత్తిడిని, అలసటను, నొప్పులను భరించే శక్తి అందుతుంది. ముఖ్యంగా గర్భిణులు చేతి నిండా గాజులు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే గర్భిణులకు 5 నెలలు నిండిన తర్వాత బిడ్డ బరువు పెరగడం మొదలవుతుంది. ఆ సమయంలో గర్భిణులు అలసటకు గురవుతారు. ఆ అలసటను తగ్గించడంలో గాజులు ఎంతో సహాయపడతాయని పెద్దలు చెప్తున్నారు. కాగా గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు గాజులను వేసుకోవడం వల్ల డెలివరీ టైంలో వచ్చే నొప్పులను సైతం తట్టుకోగలరని నిపుణులు వెల్లడిస్తున్నారు. గాజులు వేసుకోవడంలోనే కాదు, గాజుల ఎంపికలలో కూడా చాలా రహస్యాలున్నాయి. చాలామంది గాజుతో తయారు చేసిన గాజులు వేయించుకుంటారు. గాజు అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుందని చెప్తున్నారు. ఇంకొక కారణం ఏమిటంటే గాజుల ద్వారా వెళ్ళబడే శబ్దం శరీర వైబ్రేషన్స్
కలిగిస్తుంది, నెగటివిటివ్ ఎనర్జీని తరిమేస్తుంది. పెళ్లి కాని అమ్మాయిలు చాలా వరకు కంకణాలు లాంటి మందంపాటి గాజులు ధరిస్తారు. ఇవి గర్భాశయ దోషాలకు సరిచేస్తాయని, నెలసరి సమస్యలు మహిళలకు సహాయపడతాయని ఆయుర్వేదం కూడా చెబుతుంది. గర్భవతులు కూడా చేతికి గాజులు నిండుగా వేసుకుంటే గర్భ సమస్యలు ఏవి రాకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. మహిళల్లో వచ్చే హార్మోనల్ అసమతుల్యతను కూడా ఈ గాజులు నివారించగలవు. గాజులు అందానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని చిన్నతనంగా నమోషిగా ఫీల్ అవ్వకుండా స్త్రీలు నిత్యం గాజులను వేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఏదండి ఇవాళ వీడియో, తిరిగి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్తే. సర్వేజన సుఖినో భవంతు.